కొదిలిపట్నంలోని ఓబలశెట్టివారి వీధిలోని వినాయక సిల్క్స్ లో దొంగలు విలువైన చీరలు దోచుకెళ్లారు. యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడు గంటలకు వచ్చాను షాప్ కడికి. మీ కొట్లో దొంగలు పడ్డారని చెప్పగానే వచ్చాను. వచ్చే వరకు తాళాలు పగలబెట్టున్నారు. షాపులు తీస్తే కాస్ట్లు ఇచ్చే మొత్తం అయినాయి. నేను షాపు తీసే ఎమ్మటి ఎంత జనమంతా గుంపుగా ఉంటే ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఎస్ఐ గారు వచ్చి పట్టు చీరల వరకు కాస్ట్లీ ఫ్యాన్సీ చీరలు అంతవరకు మొత్తం దొంగతనం చేశారు. ఇది కొత్త వ్యక్తులు కాదు, తెలిసిన వ్యక్తులే. మా షాపులోకి వచ్చి చూసిపోయిన వ్యక్తులే. వాళ్ళకి అక్కడ ఉన్న పట్టు చీరల వరకు వాడు తీసేసుకొని వెళ్ళిపోయాడు. ఉంటుంది 5 లక్షల దాకా ఉంటుంది, 5 లక్షల దాకా పోయినట్టు 400 ఒక ఫ్యాన్సీ చీరలు ఒక 200, పట్టు చీరలు 250 చీరలు మొత్తం.